हेलो नमस्ते वेलकम टू मम्मीज किचन प्रेमतो मी स्वप्न मुंदुगा मम्मीज किचन प्रेमतो प्रेक्षकुलंदरिकी हैप्पी होली ఈ రోజు మనతో పాటు హోలీ పండుగ జరుపుకోవడానికి మన కిచెన్ కు వస్తున్నారు నటి అభినయ గారు సో లెట్స్ వెల్కమ్ హర్ హలో అభినయ గారు ప్లీజ్ వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో అండ్ హ్యాపీ హోలీ థాంక్యూ స్వప్న మమ్మీస్ కిచెన్ ప్రేమతో ప్రేక్షకులందరికి హ్యాపీ హోలీ ఈ రోజు మీరు మా కిచెన్ కు వచ్చారు అందులో హోలీ పండగ కదా అందుకే నేను మీ కోసం ఒక ట్రీట్ ఇవ్వబోతున్నాను అదేంటో తెలుసా పోట్లీ సమోసా ఓ వావ్ మరి ముందుగా పోట్లీ సమోసాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసిన తర్వాత రెసిపీ స్టార్ట్ చేద్దాం పోట్లీ సమోసా చేసుకోవడానికి బాండిలో ఆల్్రెడీ నూనె పోసి వేడి చేస్తున్నాను ఇక్కడ అన్ని వెజిటబుల్స్ కట్ చేసుకున్నాను వెజిటబుల్స్ అంటే పొటాటో ఉంటుంది కదా బంగాల్ దుంప చిన్న చిన్నగా అలాగే గ్రీన్ పీస్ కూడా మీరు నాతో కబుర్లు చెప్తూ ఉంటే నేను వంట చేస్తూ ఉంటాను తప్పకుండా సో మీరు అసలు హోలీ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఫస్ట్ ఇవి మనం జస్ట్ డీప్ ఫ్రై చేయాలి ఓకే తర్వాత అప్పుడు మనం సమోసా చేద్దాం ఒక్కసారి ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఓకే ఆయిల్ లో మొత్తం వేసాం అనుకోండి తీయడం కష్టం అవుతుంది కదా అందుకే ఇలా ఇలా ఆయిల్ కూడా తక్కువ పెంచుకుంటాం yes సో ఇందులో బంగాల్ దంపలు మొత్తం మంచిగా కుక్ అయిపోవాలి అవి కుక్ అయ్యే లోపు మీరు చెప్పండి అసలు ఎప్పుడు మీరు హోలీని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఎవరెవర్తో సెలబ్రేట్ చేసుకుంటారు నేను హోలీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను వన్ ఆఫ్ ది రీజన్స్ ఎందుకంటే నా చిన్నప్పుడంతా నార్త్ ఇండియా మహారాష్ట్రలో గడిపాం అన్నమాట మేము మహారాష్ట్రలో నార్త్ ఇండియాలోనా అదేంటి మనం అభినయ గారిని చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాం కదా మూవీస్ లో నుండి చూస్తూనే ఉన్నాము మరి మీరు ఇక్కడే ఉన్నారు అనుకున్నాను నేను యాక్చువల్లీ అది నేను అంతకంటే ముందు ఇంకా చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ టైం అప్పుడు మహారాష్ట్రలో ఉన్నామన్నమాట నాగ్పూర్ ఆ సిటీస్ లో ఉన్నాం సో అక్కడ మన హోలీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు చాలా ధూమ్ ధామ్ గా సో ఇంకా అదే అలా అలవాటు అయిపోయింది సెలబ్రేట్ చేసుకోవడం అది కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం అనమాట ఎవ్రీ ఇయర్ అలానే సెలబ్రేట్ చేసుకుంటాం ఫుల్ గా వైట్ డ్రెస్ వేసుకొని పొద్దున్నే లేచి ప్రిపరేషన్ ఏంటంటే ఆయిల్ రాసేసుకొని మొత్తం ఎందుకంటే ఒక రేంజ్ లో ఆడతాం కదా కలర్స్ ఆ రోజు రాసుకొని ఇంకా ఫుల్ రెడీ బెలూన్స్ లో వాటర్ పట్టుకుని ఎగ్స్ పట్టుకుని టొమాటోస్ పట్టుకుని ఫుల్ ఒక రేంజ్ లో ఆడేవాళ్ళం సో ఇక్కడ చూడండి బంగాళ దుంపలు ఆల్రెడీ కుక్ అయిపోయాయి సో మీరు చిన్నగా ఉన్నప్పటి నుండి మేము మిమ్మల్ని చూస్తూ ఉన్నాము అయితే మీ ఫస్ట్ మూవీ ఏంటి మీ చైల్డ్ ఆర్టిస్ట్ లో ఫస్ట్ మీరు చేసిన మూవీ ఏంటండి నేను ఫస్ట్ చేసిన మూవీ చిరుజల్లు చిరుజల్లు మూవీ అందులో ఒక హోలీ సాంగ్ ఉంది కదా యా తరుణ్ అండ్ రిచార్డ్ హీరోయిన్స్ నేను రిచార్డ్ చెల్లెలు గా చేశాను అండ్ అదే కోయిన్సిడెన్స్ ఏంటంటే అందులో కూడా ఒక సాంగ్ మొత్తం హోలీ మీద ఉంటుంది అవును హోలీ అండ్ రెయిన్ సీక్వెన్స్ అన్నమాట బాగా ఫుల్ గా ఎంజాయ్ చేసాం అది కూడా ఫస్ట్ మూవీ అన్న ఫీల్ లేకుండా అందరితో కలిసిపోయి బాగా ఎంజాయ్ చేసాం ఆ మూవీకి ఇప్పుడు పచ్చి బఠానీని నేను ఇందులో వేసాను ఇవి కూడా ఒకసారి నూనెలో పెట్టేద్దాం ఇది గ్రీన్ పీస్ కూడా అంత ఫ్రై చేసుకోవాలా అవును గ్రీన్ పీస్ ని కూడా ఇలా మనం డీప్ ఫ్రై చేసాం అనుకోండి లోపల పెట్టిన తర్వాత మనం తింటుంటే మంచి క్రిస్పీ క్రిస్పీగా తగులుతూ ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది పచ్చి బఠానీలో వాటర్ ఉంటుంది కాబట్టి పెట్టగానే అలా టప్ 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 సౌండ్ వచ్చేస్తుంది అన్నమాట ఈ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు మీకు ఇష్టంతో వచ్చారా లేకపోతే అనుకోకుండా అలా ఏమైనా జరిగిందా వైజాగ్ లో వి యూజ్డ్ టు గివ్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ చాలా ఫ్రీక్వెంట్ గా అలా ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు నాకు నా ఫస్ట్ మూవీలో ఛాన్స్ వచ్చింది చిరుజల్లు అని ఓకే ఓకే నాకు తెలుసు అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు చాలా బాగా డాన్స్ చేస్తారు మీరు డాన్సర్ కూడా అని తెలుసు మీకు ఇష్టమా డాన్స్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం నేను ఫీల్ కి రాకముందు నేర్చుకున్నది డాన్స్ డాన్స్ నేర్చుకుని త్రూ డాన్స్ పర్ఫార్మెన్సెస్ నాకు ఛాన్స్ కూడా వచ్చింది ఫీల్ లో ఎలాంటి డాన్స్ అంటే మీకు చాలా ఇష్టం కూచిపూడి నేర్చుకున్నాను చిన్నప్పుడు ఇప్పుడు అంత టచ్ లేదు సో వెస్టర్న్ బాగా ఇష్టం నాకు వెస్టర్న్ క్లాసికల్ డాన్స్ కూడా చాలా ఇష్టం టైం దొరికితే మళ్ళీ నేర్చుకోవాలని చూసుకుంటున్నాను మల్టీ టాలెంటెడ్ అన్నమాట చూడండి ఇక్కడ మనం గ్రీన్ పీస్ ఇంకా ఆలు కూడా వేసాం కదా
మిక్స్ చేసుకున్న తర్వాత మనం అన్ని మసాలాలు కలుపుకోవాలి ఇందులో కొంచెం ఎండు కారం మనం ఏది చేసినా కూడా ఇక్కడ చిన్న పిల్లల కోసమే చేస్తాం సో అందుకని కారం కొంచెం తక్కువగా వేస్తాం ఇందులో అలాగే జీలకర్ర పొడి దాంతో పాటు కొంచెం చాట్ మసాలా సో ఇప్పుడు ఇందులో కొంచెం సోంపుని కచ్చాపచ్చాగా దంచుకొని వేస్తున్నాను ఇప్పుడు మా అమ్మీస్ కిచెన్ లో కొత్తగా కాన్సెప్ట్ ఏదో పెట్టారు కదా సెగ్మెంట్స్ అని అవునండి రోజు ఒక సెగ్మెంట్ ఉంటుంది మాకు ఈ రోజు మన సెగ్మెంట్ పిల్లల పార్టీ సో పార్టీ అనగానే చాలా మంది మమ్మీలు టెన్షన్ పడుతూ ఉంటారు కదా పార్టీస్ కి ఏమేం చేయాలి ఎలా చేయాలి అని సో వాళ్ళ అసలు టెన్షన్ పడకుండా వాళ్ళని రిలాక్స్ చేయడం కోసం మేము ఈ సెగ్మెంట్ తీసుకున్నాము సో పార్టీలో ఏవైతే సర్వ్ చేస్తే పిల్లలు ఎంజాయ్ చేస్తారో అవి ఆ డిషెస్ మేము చేసి చూపిస్తూ ఉంటాం జనరల్ గా పార్టీస్ అంటే ఎక్కువ పిజ్జాస్ అవి సర్వ్ చేసిన పిల్లలకి ఏం పెట్టాలో తెలియక సో ఇలాంటివి మేము ఇంట్లోనే సర్వ్ చేసి పెట్టాం ఇంట్లోనే చేసుకోవచ్చు బయట నుండి ప్రతిదీ బయట నుండి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు చాలా సింపుల్ గా కొంచెం టైం లోనే టేస్టీ టేస్టీగా వండి పెట్టచ్చు పిల్లలకి సో ఇందులో కొంచెం కొత్తిమీర కూడా ఓకే కొత్తిమీర కూడా వేసిన తర్వాత సో ఇందులో కొంచెం ఉప్పు వేసేద్దాం సో ఇవి రెండిటిని మంచిగా మిక్స్ చేసేస్తే మ్యాష్ చేయాలి లేకపోతే మ్యాష్ చేయాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం చేసుకునే పోట్లీ సమోసాలో మంచిలో పెట్టుకుంటే సరిపోతుంది అయితే మీరు ఇలాగే నాకు కబుర్లు చెప్తూ ఉంటే నేను సమోసాకి కావాల్సిన పిండిని తడుపుతూ ఉంటాను అన్నమాట అక్కడ ఒక బౌల్ ఉంది ఇవ్వండి అభినయ ఫస్ట్ పోట్లీ సమోసాకి మనకు కావాల్సింది మైదా పిండి మైదా పిండిని ఇందులో వేసేస్తున్నా అయితే కొంచెం తీసి పక్కన పెట్టుకుందాం ఎందుకంటే కింద మనం డస్టింగ్ చేస్తాం కదా దానికోసం కొంచెం తీసి పక్కన పెట్టుకొని ఇందులో కొంచెం ఉప్పు ఇప్పుడు చాలా సేపు అయిపోయింది నేను బటర్ తీసి బయట పెట్టాను కొంచెం కరిగిన బటర్ని చూడండి చాలా సాఫ్ట్గా అయిపోయింది కదా ఈ బటర్ని ఇందులో వేసేద్దాం ఎప్పుడు కూడా సమోసా పిండిని గట్టిగా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా చేయకూడదు కొంచెం పొడి పొడిగా ఉంచాలి చపాతీ చేసేటప్పుడు ఎలాగైనా రోల్ చేస్తాం కాబట్టి నార్మల్గా వచ్చేస్తుంది నేను ఇన్ని విషయాలు చెప్తున్నా మీరు ఓకే అంటున్నారు అసలు మీరు వంట చేస్తారా ఇంట్లో నేను వంట ఫుల్ ఫ్లెజ్డ్గా చేయను కానీ మా మమ్మీకి చాలా హెల్ప్ చేస్తా కిచెన్లో మమ్మీ వంట చేస్తూ ఉంటే నాకు కలపడం అంటే చాలా ఇష్టం ఓకే ఈరోజు ఫ్రై చేసేటప్పుడు మీరు నాకు హెల్ప్ చేద్దరు కానీ సో మొత్తం ఫస్ట్ చూడండి వెన్న మొత్తం కలిపేసుకున్నాను కలిపిన తర్వాత ఫస్ట్ కొంచెం వాటర్ ఎక్కువగా వేయకూడదు ఇలా కొంచెం కలిపిన తర్వాత ఇప్పుడు ఇంకా కొంచెం నీళ్ళు వేయండి ఇప్పుడు నార్మల్ సమోసాకి ఇది పోట్లీ సమోసాకి డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు ఎందుకు చెప్పడం నేను ట్రీట్ ఇస్తాను అన్నాను కదా చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి నాకు తెలిసే జనరల్లీ సమోసా అంటే ఆలూ సమోసా అండ్ అందులో మనం మ్యాష్ చేసేసి కర్రీలా చేసి పెడతారు యా ఆలూ సమోసా అవన్నీ జనరల్ గా ఏం చేస్తారంటే చాలా రకాల అసలు మనకు తెలియని సమోసాలు ఎన్నో ఉన్నాయి అలా సమోసాలు చేసినా కూడా పిల్లలు ఒక్కొక్కసారి తినరు ఎప్పుడు తినేవే కదా ఏం తింటామని చెప్పి వాళ్ళు తినరు అనమాట ఇలా ఏదైనా కొంచెం డిఫరెంట్ షేప్ లో ఇచ్చామనుకోండి వాళ్ళు తినడానికి ట్రై చేస్తారు ఎలాగో మనం టేస్టీ గా చేస్తాం కాబట్టి వాళ్ళు తినేస్తారు షేప్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మీరు కూడా చాలా సర్ప్రైజ్ అవుతారు చూసారంటే చూడండి ఇప్పుడు నేను చపాతీ లాగా చేసుకున్నాను అనమాట మనం పుల్కా ఎలా చేసుకుంటాం అలాగే ఇలాగే నాకు ఇంకొక చపాతి ముద్ద కూడా కావాలి ఇక్కడ అన్ని చపాతీలు రెడీగా చేసి పెట్టేసుకున్నాం అభినయ ఇప్పుడు స్టఫ్ చేసుకోవడమా యా ముందుగా మనం అన్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులో ఇందులో కొంచెం కొత్తిమీర వేయాలి వేసిన తర్వాత కొంచెం ఇలా తీసుకొని ఫస్ట్ మధ్యలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ఇక్కడ వాటర్ ఉన్నాయి ఈ వాటర్ని ఇలా సైడ్కి అద్దుకొని ఎందుకంటే పిండి అతుక్కోవడానికి వాటర్ వేశాను ఇప్పుడు దీన్ని నేను పాకెట్ అని చెప్పాను కదా సో పాకెట్ షేప్ లో వస్తుంది పాకెట్ షేప్ లో వస్తుంది సమోసా మరి ఇది ఇలా అతుక్కొని ఉండిపోతుందా అతుక్కొని ఉంటుంది ఎందుకంటే నేను వాటర్ వేసాను కాబట్టి అతుక్కుంటుంది ఇప్పుడు ఇలా అంటే చూడడానికి చాలా బాగుంటుంది కింద కూడా కరెక్ట్ గా టైట్ గా ఫిక్స్ చేసుకోవాలి సో ఇది ఇలా చేసుకుని ఒక్కొక్కటి పక్కన పెట్టుకుందాం సో మిగతాయి కూడా సో ఇలా పాకెట్స్ లాగా చేసి పెట్టుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మిగిలింది కూడా ఇంకొకటి కూడా నేను చేసేస్తాను సో ఆల్రెడీ ఇక్కడ నూనె కూడా వేడిగా ఉంది కదా ఇప్పుడు వీటిని వేడిగా ఉన్న నూనెలో ఇలా వేసేద్దాం కానీ మరీ ఎక్కువ వేడి ఉందనుకోండి ఆ చపాతీ ఊడిపోయి వచ్చేస్తుంది అందుకే కొంచెం తక్కువ వేడిలో ఎస్ ఇప్పుడు దీన్ని చూడండి ఒక సైడ్ మంచి కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు ఇంకో సైడ్ కూడా
పైన చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా, అందులో ఫ్యాట్ ఉంటే చక్కగా పొంగుతాయి అన్నమాట. సో ఇట్ సైడ్ ఇవి రెండు గనక వేగిపోయాయి ఆల్రెడీ, స్టవ్ ఆఫ్ చేశాను. చూడండి మన పోట్లీ సమోసాలు చక్కగా వేగిపోయాయి కదా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసేద్దాం. సో ఇక్కడ చూడండి మన పోట్లీ సమోసాలు ఉన్నాయి కదా, వీటికి పింక్ ఆనియన్స్ అంటారు కదా, వాటిని తీసుకొని మధ్యలో ఇలా టై చేద్దాం. మంచిగా గ్రీన్ కలర్ వస్తుంది, చూడడానికి నిజంగా ఏదో పాకెట్స్ ఉన్నట్టే ఉంటుంది కదా. ఇలా లైట్ గా ముడి వేసేస్తే అలాగే ఉండిపోతుంది. చూడండి ఇక్కడ అన్ని టై చేసి పెట్టుకున్నాం కదా. ఇక్కడ నేను ఆల్రెడీ ముందుగానే ఆనియన్స్ ని చక్కగా ఫ్లవర్ లాగా కట్ చేసుకుని ప్లేటింగ్ చేసి పెట్టుకున్నాను. సర్వింగ్ ప్లేట్ తీసి ఇక్కడ పెట్టేసి ఇక్కడ మన పోట్లీ సమోసాస్ అన్ని ఇలా ఏ కచప్తో అయినా తిన్నా బానే ఉంటుంది, లేదా ఇలా డైరెక్ట్ గా తిన్నా కూడా బాగుంటుంది. పార్టీకి అందరు వచ్చే టైం ముందు ఫ్రై చేసుకున్నాం అనుకోండి, సో అప్పుడు పార్టీలో వేడివేడిగా ఉంటాయి. పార్టీకి వచ్చిన వాళ్ళందరూ మన పోట్లీ సమోసాల్ని బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే ఇక్కడ మన పోట్లీ సమోసాలు రెడీగా ఉన్నాయి, మీరు టేస్ట్ చేసి చెప్పండి ఎలా వచ్చాయో. మీరు కూడా టేస్ట్ చేయండి. నేను కూడా టేస్ట్ చేస్తాను, ఫస్ట్ మీరు తీసుకోండి. చాలా క్రిస్పీ క్రిస్పీగా, జనరల్ సమోసా గులాబ్ కాకుండా ఫ్రై చేశారు కదా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎలా అనిపించింది, మా షోకి వచ్చారు కదా మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో? చాలా బాగా అనిపించింది, చాలా ఎంజాయ్ చేశాను. ముఖ్యంగా కొత్త రెసిపీ నేర్చుకున్నాను, విచ్ ఐఎమ్ గోయింగ్ టు ట్రై డెఫినెట్లీ. మీ చిన్నపిల్లలకి సెపరేట్ గా చూడడానికి అట్రాక్టివ్ గా ఉండేలా చెప్తున్నారు, వెరీ నైస్ రెసిపీ. థ్యాంక్స్ అండి. సో చూసారు కదండి, ఈరోజు అభినయ గారితో మనం చేసుకున్న హోలీ పండగ సంబరాలు. మళ్ళీ రేపటి మన సిగ్మెంట్ బామ్మగారభంలో కొంచెం పాత స్టైల్ రెసిపీస్తో మళ్ళీ స్వప్న మీ ముందు ఉంటుంది, మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. పోట్లీ సమోసా తయారీ విధానం, ముందుగా ఆలుగడ్డని పచ్చి బఠానీలను డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక బౌల్లో వేసి అందులో కారం, జీలకర్ర, చాట్ మసాలా, కొత్తిమీర, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఒక బౌల్లో మైదా పిండి, ఉప్పు, బటర్, కొద్దిగా నీరు పోసి చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. దీనిని చపాతీలాగా ఒత్తుకొని వీటి మధ్యలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ మిశ్రమాన్ని మధ్యలో పెట్టి అన్ని అంచులని దగ్గరగా పెట్టి నూనెలో ఫ్రై చేసుకుంటే పోట్లీ సమోసా రెడీ. బాయ్ చెప్పే ముందు మరొకసారి ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. బాయ్.